మనం డబ్ల్యూటీఓ ఒప్పందాల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒప్పందాల ప్రకారం ఏంటంటే ఏ వ్యాపారాన్ని మనం చెయ్యొద్దు ఇక్కడ అని చెప్పడానికి వీల్లేదు అదే సందర్భంలో మనల్ని చెయ్యొద్దు అని చెప్పడానికి వీల్లేదు కానీ అమెరికా ఏం చేస్తే ఏదో కొన్ని అడ్డాలు పెట్టి ఆపేస్తుంది మనకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలను ఎట్టా చేసింది మనకు ఫార్మా ఉత్పత్తులు ఇవ్వడానికి ఎట్టా చేసింది ఓ దొంగ కారణాలు చూపెట్టి ఆపుతుంటుంది అట్లాగే కొన్ని దొంగ కారణాలు మనము చూపక తప్పదు మన వ్యాపారాలను బాగు చేసుకుని అక్కడ వ్యాపారాలని అవతల వాళ్ళ వ్యాపారాలకి రిస్ట్రిక్ట్ చేయడానికి అందులో భాగంగానే మనం యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రిస్ట్రిక్షన్స్ కానీ టిక్ టాక్ వ్యవహారాల్లో బ్యాన్ కానీ కారణాలు వేరే సాకులు చూపెట్టినే వాళ్ళని మూసాం చైనాకు సంబంధించిన ఆర్థిక మూలాలని అడ్డుకున్నాం ఇప్పుడు తాజాగా వాడు ఫైవ్ జీకి సంబంధించి రూల్స్ ప్రకారమే ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి వాడు ఫైవ్ జీ టెక్నాలజీలకు ఇండియాలో దిగుతున్నటువంటి సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ ఫైవ్ జీ టెక్నాలజీ వినియోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అడ్డం పెట్టుకుని చైనాకు సంబంధించినటువంటి కంపెనీలు పన్నెండు కంపెనీలు ఇండియాలో అప్లై చేసుకుని అయితే మరి వాటన్నిటినీ కాదని ఇండియన్ కంపెనీలకు ఇవ్వాలంటే అందులో ఒక లోపాలు ఉంటాయి దాన్ని చూపెట్టుకుంటే టెక్నాలజీ పరంగా ఏమేమి ప్రదర్శించాలో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది వీటిలో జియో సక్సెస్ అయింది చైనాకు సంబంధించినటువంటి కంపెనీలు ఫెయిల్ అయినాయి జియో వాడేటువంటి ఫైవ్ జీ టెక్నాలజీ చైనా కంపెనీల దగ్గర లేదు అన్నటువంటి విషయం ప్రపంచానికి తెలిసింది సేమ్ టైం మన దేశపు కంపెనీ బాగుపడింది చైనాకు సంబంధించిన పన్నెండు కంపెనీలు బ్లాక్ అయినాయి అదే మనకి ఫెయిల్ అయినాయి అనమాట